ఒకరోజున ఒక అడవి ప్రాంతం నుంచి వెళ్తా ఉన్నాం. వెళ్తున్న సమయంలో ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నేరో బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి కారులో వెళ్తున్న నాకు అక్కడ ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద ఏమనుందంటే, ఇరుకైన వంతెన నెమ్మదిగా పోవలను, ఎదురుగా వచ్చే వాహనములకు ముందు దారి ఇవ్వవలను అని ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇది చాలా ఇరుకైన వంతెన, అటునుంచి వచ్చే వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువేమో, అందుకోసమనే మమ్మల్ని నెమ్మదిగా పోమంటున్నారు, అదేవిధంగా అటునుంచి వచ్చే వరకు ముందు దారి చేయండి అన్నారు అని చెప్పి అనుకుంటూ జాగ్రత్తగా ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళిపోయాం. పని అంతా అయిపోయినాక సాయంత్రం మరలా అడవిలో నుంచి అటునుంచి రిటర్న్ వస్తా ఉన్నాం. అటునుంచి రిటర్న్ వస్తూ ఉంటే మరలా ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి, అటునుంచి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఇరుకైన వంతెన నెమ్మదిగా పోవలను, ఎదురుగా వచ్చి వాహనములకు దారి ఇయ్యవలను అని ఉంది. ఇప్పుడు ఇటునుంచి వచ్చేవాడికి సేమ్ బోర్డ్, అటునుంచి వచ్చేవాడికి కూడా సేమ్ బోర్డ్ అక్కడ ఎందుకు పెట్టారు అంటే, రెండు పక్కలు ఉండేవారు కూడా ఆ బోర్డుకి ఆ సైన్కి లోబడినట్లయితే, ఓహో ఇది ఇరుకైన వంతునని, ఇద్దరు స్లో అయితే, ఇద్దరు తగ్గితే, ఒకరు ఒకరికి ఓకే నువ్వే ఫాస్ట్ అన్నట్టుగా దారి ఇవ్వగలిగితే ప్రమాదాలను అరికట్టవచ్చు. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అని జమ్ జమ్ అని లాగారనుకోండి, గుద్దేసి బ్రిడ్జ్ మించి కింద పడిపోయి నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే మన ఇండ్లలో కూడా, నీ ఇంటిలో కూడా ఎప్పుడైతే ఒకరికి ఒకడు లోబడి ఉండు అన్న విధంగా భార్య భర్త కూడా లోబడేటువంటి ఈ యొక్క మనస్తత్వం ఉంటుందో, అప్పుడు ఇంట్లో కూడా ప్రమాదాలు జరగకుండా సాఫీగా జీవితం అనే ప్రయాణం కొనసాగుతుంది. అందుకోసమని ఒకనికి ఒకడు లోబడి ఉండుడి అనే మాటను మనం చూస్తున్నాం. ఇందులో ఏమీ లేదు, తప్పనిసరిగా అందరూ లోబడే స్థితి ఉండాలి. కానీ చాలామందికి ఏంటంటే ఎక్కువ తక్కువ అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటువంటి మాటలు ఎక్కువగా ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి. నువ్వు ఆఫీస్లో బాసు కావచ్చు, కానీ ఇంట్లో కూడా నువ్వు బాసులో ప్రవర్తించకూడదు. నువ్వు బాగా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ కొట్టుండొచ్చు, లేకపోతే ఒక భారీగా నువ్వు చాలా ఆస్తులు తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చుండొచ్చు. అందుని బట్టి నువ్వు నేనెందుకు లోబడాలి, నేను బాగా చదువుకున్నా, నేను బాగా సంపాదించా, నేను మంచిగా సంపాదిస్తున్నాను, నేను చాలా ఇంటి దగ్గర నుంచి తెచ్చాను, నేనెందుకు నీకు లోబడాలి అనే పరిస్థితి ఉంటే ప్రమాదాలు స్టార్ట్ అవుతాయి, యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కూడా ఈ తిరగబడిలోంచి మీరందరూ మానేసి లోబడి అనే దాంట్లో జాయిన్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే కుటుంబంలో ఒకరికి ఒకరు లోబడతారో, అప్పుడు ఆ కుటుంబంలో తెలియకుండానే శుభవార్తలు వినిపిస్తూ ఉంటాయి, తెలియకుండానే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. నిజమండి, ఎప్పుడైతే భార్య భర్తలు గొడవలు ఆడుకోకుండా పోట్లాడుకోకుండా ఒకరికొకరు లోబడతారో, అప్పుడు ఆ ఇంట్లో ఆశీర్వాదాలు ప్రారంభించబడడం అనేది మనం చూస్తాం. కనుకనే ఈ రోజున ఒకరికి ఒకరు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం, అలాగే ఇద్దరు కలిసి దేవునికి లోబడడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఇద్దరు కలిసి దేవునికి లోబడినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఒకరికి ఒకరు కూడా మంచి విషయాల్లో లోబడుతున్నప్పుడు ఇంట్లో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కనుకనే ఈ రోజున నువ్వు నిజంగా నీ భర్తకి లోబడుతున్నావా, నీ భార్యకి లోబడుతున్నావా, ఈ విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి విషయాల్ని తెలియజేస్తున్నాడు. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. లైవ్లో వాచ్ చేస్తున్న వారితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈరోజు విన్న మాట ప్రతి ఒక్కరి జీవితంలో 100% పనిచేయునుగాక. ఏదైనా తోటలాంటి జీవితాన్ని ప్రభా అనేక మంది ముళ్ళ కంపలతో నింపేసుకుంటున్నా ఈ రోజుల్లో, మరలా ఏదైనా తోట వలె 128 కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ప్రతి కుటుంబం అనుభవించే భాగ్యం దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.